మీకు ఇద్దరు కొడుకులు ఉన్నారా? సంక్రాంతి కీడు తీసుకొస్తుందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మహబూబాబాద్లో మహిళలు తెగ కంగారు పడుతున్నారు. ఇద్దరు కొడుకులున్న తల్లులు ఒక కొడుకున్న మహిళలకు గాజులు, కొంత డబ్బు కానుకగా ఇవ్వాలని ప్రచారం జరుగుతుంది. లేదంటే కీడు తప్పదని చెబుతూ ఉండటంతో గాజుల కోసం షాపులకు క్యూ కడుతున్నారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. రోజు రోజుకి సాంకేతిక రంగం అభివృద్ధి చెందిన తరుణంలో మాత్రం ఉన్న నమ్మకాలు ఇంకా విదలుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా మానకోట జిల్లాలో మాత్రం పుకార్లు మాత్రం షికార్లు చేస్తున్నాయి. ముఖ్యంగా అది గత రెండు రోజుల నుంచి సంక్రాంతి పండుగ వస్తున్న సందర్భంలో మాత్రం అంటే సంబంధించినటువంటి మహిళలంతా కలిసి మాత్రం సంబంధించినటువంటి ఎవరైతే తల్లులు అంటే అక్క జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు కొడుకులు ఉన్న తల్లులు ఎవరైనా అంటే ఒకే కొడుకున్న తల్లికి మాత్రం సంబంధించినటువంటి అక్క జిల్లాకంటే వదిన మరదలైన సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఎవరున్నారో సంబంధించిన కొడుకులు ఇద్దరు సంతానం ఉంటే ఒక కొడుకున్న సంతానానికి మాత్రం సంబంధించినటువంటి గాజులు వేయాలి. ద సేమ్ టైం కూడా సంబంధించినటువంటి మహిళలు ఏదైతే అక్కలైనా చెల్లెలైనా వెళుతున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాయిన ప్రదం కాకపోతే ఎంతో ఎంతో డబ్బులు కూడా సమకూర్చుకోవాలని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో మొత్తం తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో మొబైల్ జిల్లా వ్యాప్తంగా చూసినా ఎక్కడ చూసినా కూడా ఏ కంగనాలో చూసినా కూడా ఏంటో చూసినా కూడా ఇప్పుడు ఇదే పుకార్లు షికార్లు మొత్తం చేస్తున్నాయి. ముఖ్యంగా మొబైల్ జిల్లాలో మొత్తం చూసుకునే ఉన్నటువంటి కంగనాల్లో కూడా అంటే మహిళలతో మొత్తం కిక్కిరిసిపోతున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచే సంబంధించిన పొలపనులు ముగించుకొని కూడా ఇది రావాలి. ఎందుకంటే మన ముహూర్తం దాటిపోతే మళ్ళీ సంబంధించినటువంటి దుర్ముహూర్తం వస్తుంది. అంటే మా సంబంధించిన కుటుంబ సభ్యులు, బంధువులు, అక్క జిల్లలు అందరూ సుఖ సంతోషంలో ఉండాలి. వాళ్ళందరూ సంతోషంగా ఉండాలంటే మొత్తం ఈ గాలి దొడగాలి, సంబంధించిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఒక చిన్నది ఒక ప్రాపర్గా మాత్రం ఇటు వైరల్ కావడంతో మొబైల్ వ్యాప్తంగా ఉన్నటువంటి అంటే మహిళలు కూడా ఒక చిన్న ఆందోళన మొత్తం వెలుగుతుంది. ఎందుకంటే పండుగ వస్తుంది, ఎందుకంటే సంక్రాంతి పండుగ అందరికీ రైతులకి సుఖ సంతోషాలు వెదజల్ల పండుగ. ఎందుకంటే సంబంధించినటువంటి వాయిలను ఇచ్చుకుంటారు, సుఖ సంతోషాలతో అక్క కలుసుకుంటారు. ఈ నేపథ్యంలో అంటే సుమారు అంటే 100 200 పెడితే పోయేది కూడా ఏం లేదు కదా ఉద్దేశంతో కూడా వాళ్ళు కూడా సంబంధించినటువంటి వాళ్ళ మహిళలకి వాళ్ళు తీసుకొస్తే ప్రస్తుతానికి మనం ఒక షాప్లో ఉన్నాము, వాళ్ళు అడిగి చేస్తున్నారు అంటే మహిళలు ఏ విధంగా వస్తున్నారు, వచ్చే యజమానులు వాళ్ళు వచ్చే మహిళలు ఏమైనా అడుగుతున్నారు అని చెప్పేసి మా మేడం చెప్పండి. అంటే చాలా తండోపతండాలుగా వస్తున్నారండి. అక్క చెల్లెళ్ళ గాజులు అంట, ఇంకొకటి వదిన మరదళ్ళ గాజులు, ఇంకొకటి ఒక్క కొడుకున్న వాళ్ళు 5 కలర్ల గాజులు వేసుకోవాలని వస్తూ ఉన్నారు. ఇప్పుడు 2 నెలల నుంచి ఇలాగే ఉంది మాకు పరిస్థితి. మొత్తం చాలా బాగా తండోపతండాలుగా వస్తున్నారు జనాలు. అంటే పండుగ సంక్రాంతి పండుగ ముందు ఇలాంటి ఆనవాయితీ ఆచారాలు గతంలో కూడా మనం చూసుకున్నాం. అంటే బొట్టు పెట్టాలి, జాకెట్ ముక్కలు ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం కదా. ఇప్పుడు కొత్తగా ఎట్ట నడుస్తుంది, ఏ విధంగా అనిపిస్తుంది? ఇప్పుడు మాకు కూడా విచిత్రంగా అనిపిస్తుందండి ఇదంతా చూస్తూ ఉంటే. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కటి మనవాళ్ళు మనవరాలకి కుడకలు పెట్టాలనేసి, అమ్మమ్మలు బట్టలు పెట్టాలనేసి ఇవన్నీ అంటున్నారు. అవన్నీ ఊహించుకొని వీళ్ళు కూడా వచ్చేస్తూ ఉన్నారు. అలా ఉంది. బ్యాంగిల్స్, వదిన మరదల గాజులని, ఒక్క కొడుకు గాజులని అవన్నీ అడుగుతా ఉన్నారు. మీరు చెప్పండి అమ్మా. అంటే ఇప్పుడు మీరు చూస్తే మీకు గతంలో మీరు ఇలాంటి చాలా కూడా చూసి ఉంటారు. మీరు అంటే మీ ఏజ్లో చాలా మంది చూసి ఉంటారు ఇలాంటి కుడకలు పెట్టాలని చెప్పేసి, ఈ చీరలు పెట్టాలి, ఇంకా వేరే డబ్బులు పెట్టాలని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ ఏంటి? ఇక అన్నీ ఇక అవి అట్నే జరగాలనే జరిపిస్తానండి. అక్కడి నుంచే పైనుంచే ఆర్డర్ వచ్చింది అంతే, మేము చెప్పింది ఏం కాదు, అక్కడి నుంచే వచ్చింది. అని ఇవన్నీ వేసుకోకుంటే కీడొస్తుందేమోనని ఇవన్నీ భయాలతోని అందరు వచ్చేసి అట్లా తీసుకుంటా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఇప్పుడు గాజులు తీసుకుంటారు, ఏం తీసుకుంటున్నారు? మీరు ఒక్క బాబోలు వేసుకోవాలట, ఇంకా వజిన ఆడబిడ్డ వేసుకుంటారు, అక్క చెల్లెలు అంతే. అక్క చెల్లెలు వేసుకుంటున్నాం, ఒక బాబుకి వేసుకుంటున్నాం, వదిన మడలు వేసుకుంటున్నాం. అంటే అంటే కీడు అని చెప్పిర్రు, అందుకనే వేసుకుంటున్నాం. ఇక ఎవరు చెప్పారో ఏందో మాకు తెలియదు, అందరు వేసుకుంటుర్రు అందుకనే మేము కూడా వేసుకుంటున్నాం. ఫోన్లో కూడా వేసిర్రు అందుకనే కీడు అంటే వేసుకుంటున్నాం. అక్క చెల్లెలు వేసుకుంటున్నాం, అక్క చెల్లెలు మేము ఇద్దరు పెడుతున్నారు అక్కకు పెడుతుంది. అక్క ఏమో చెల్లెకు చీర కొనియాలి. ఒక్క బాబుకి ఇద్దరు కొడుకులామా, ఒక పైసలు ఇచ్చింది, ఆ పైసలు తీసుకొని ఒక బాబు గాజులు వేసుకుంటుంది, 5 కలర్ గాజులు వేసుకుంటుంది అంతే. కొత్త విచిత్రంగా ఉంది కదా, మనం చూస్తున్న మొత్తం ఒక షాపులు మొత్తం మహిళలు పొద్దున్న నుంచి ఉదయం నుంచే కూడా ఉన్నటువంటి కంగనాల్లో అంటే ఒకవైపు పండగ అంటే సంక్రాంతి పండుగ వచ్చిన నేపథ్యంలో కూడా సంబంధించినటువంటి గాజు దుకాణాలు కూడా కిక్కిరిసిపోతున్నాయి. మహిళలు కూడా అంటే సంతోషంతో కూడా అంటే అక్క జిల్లలో ఉన్న వాళ్ళకి, అక్క జిల్లలు వదిన మాటలకి సంబంధించినటువంటి వాళ్ళ బంధుత్వాలు కూడా బలపడే విధంగా కూడా ఈ సంబంధించిన
చెప్పుకోవచ్చు. అండ్ సేమ్ టైం అయితే ముఖ్యంగా సరే ఇవన్నీ పుకార్లు షికార్లు పక్క పెడితే మాత్రం అంటే ఎవరైతే మహిళలు కూడా ఎవరైతే మాట్లాడుకోవడం కొంచెం మనస్పర్ధాలు వచ్చిన అక్క జిల్లాల్లో మాత్రం ఈ సందర్భాలు కూడా మాట్లాడుకొని కలుసుకొని మాట్లాడుకొని మొత్తం పండుగని పాల్పంచుకునే సందర్భాలు అయితే చోటు చేసుకొని చెప్పొచ్చు. మొత్తానికి అయితే అదే పుకాలు షికారు చేసిన నేపథ్యంలో మబ్బ జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి గాలి దుకాణాల శబ్దం మహిళలతో మొత్తం కిక్కిరిసిపోతుందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. మధు బిక్ టీవీ మహబూబాబాద్.